నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఉన్న డ్రగ్ రూల్స్ను సవరించింది ఈ రూల్స్ వచ్చే ఏడాది ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం నవంబర్ పద్దెనిమిదిన విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డ్రగ్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో భాగంగా కాల్పోల్ అలెగ్రా బెటాడిన్ గెలుసెల్ డోల సిక్స్ ఫిఫ్టీతో సహా టాప్ త్రీ హండ్రెడ్ డ్రగ్ ఫార్ములేషన్ ప్యాకేజింగ్ లేబుల్పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ను తప్పనిసరి చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా నకిలీ మెడిసిన్ను ఈజీగా గుర్తించవచ్చునని పేర్కొంది కొత్త డ్రగ్ రూల్స్ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన తన నోటిఫికేషన్లో పేర్కొంది షెడ్యూల్ హెచ్ టూలో పేర్కొన్న డ్రగ్ ఫార్ములేషన్ ఉత్పత్తుల తయారీదారులు దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్పై బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ను ప్రింట్ చేయాలి లేదా అతికించాలి ప్రాథమిక ప్యాకేజీ లేబుల్లో తగినంత స్థలం లేకపోతే నిల్వ చేసే సెకండరీ ప్యాకేజీ లేబుల్పై ప్రామాణికీకరణను సులభతరం చేయడానికి సాఫ్ట్వేర్ అప్లికేషన్తో చదవగలిగే డేటా ఉంచాలని స్పష్టం చేసింది క్యూఆర్ కోడ్ సాయంతో మెడిసిన్ తయారీ చేసిన ప్రొడక్షన్ కోడ్ డ్రగ్స్ సరైన సాధారణ పేరు బ్రాండ్ పేరు తయారీదారు పేరు చిరునామా బ్యాచ్ నంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ ఎక్స్పైరీ డేట్ లైసెన్స్ నెంబర్ డేటా వివరాలు తెలుసుకునే సౌకర్యం కలగనుంది కాగా నకిలీ మెడిసిన్ లేదా సిరప్ల అమ్మకాల్ని అరికట్టేందుకు రష్యా బ్రిటన్ జర్మనీ అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఈ క్యూఆర్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉండగా తాజాగా భారత ప్రభుత్వం ఈ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లుగా తెలిపింది